హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రియులారా, మన హృదయము ప్రభువు చూస్తాడు మొట్టమొదటిగా. ఏమి లక్ష్య పెడుతున్నాడు ఆయన? హృదయమును, నీ హృదయమును పరీక్షించువాడును, పరీక్షిస్తున్నాడు, పరిశోధించువాడు, పరిశోధించుతున్నాడు, అంతరంద్రములను పరీక్షించువాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆమేన్. టెస్ట్ ఉంటది. నేను హృదయమును పరిశోధించువాడును, పరిశోధిస్తాడు అంతరంద్రియములను. అంతరంద్రియ అంత అంటే ఇంకా లోన లోన ఎన్నెన్నెన్నెన్న ఆమేన్ బాధిగిపోయి ఉన్నాయని కూడా. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఇంకొకరిని ఇక్కడ. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూద్దామండి. ఇక్కడ 5వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. అననీయ అను అననీయను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, వీరిద్దరు ఏకమయ్యి పొలమమ్మెను, ఒక పొలమమ్మేశారు భార్య ఎరుకనే, భార్య ఎదుటనే వాడు వారు దాన్ని వెలలో కొంత దాచుకుని, దాన్ని అమ్మేసిన దాన్ని కొంత దాచేసుకుని, కొంత తెచ్చి, కొంత తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టెను. దేవుని పాదాలు అపోస్తుల దగ్గర పెట్టారండి. ఏంటండి, వీరేమో పొలం అమ్మేసి ఇంత దేవుడికి ఇద్దాం అనుకున్నారు, ఏదో నిర్ణయం చేసుకున్నారు. అయితే మధ్యలో ఇక్కడ ప్రమాదం వచ్చేసింది హృదయానికి. ఇక్కడ ప్రారంభం బాగానే చేశారు. ఏమండి, ఏం చేశారు ప్రారంభం? ఏం చేశారు వాళ్ళు? తన వెల తన భార్యని సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. ఎందుకంటే ఆ దినాల్లో అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు, చిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు, అంతగా గౌరవించు. ఏమిటండి, ఏం చేశాడినా? భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని, కొంత తెచ్చి, కొంత తెచ్చి అపోస్తుల పాదములు యొద్ద పెట్టాను పెట్టాను. అప్పుడు పేతురు, చూడండి, అందుకనే ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో కట్టుబడి ఉండాలి. ఆమేన్. అంతే, ఏమైనా ఏమొచ్చినా ఆ ఆ నిర్ణయంలో, ఆ వాగ్దానంలో, ఆ మాటలో నిలిచి ఉండిపోవాలి మన జీవితం. ఆమేన్. దేవునితో ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఖచ్చితంగా. ఆమేన్. అంతే, ఏమైనా. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి మేలలో కొంత దాచుకొని. ఏంటి పేతురు గారు, ఎలాగ తెలుస్తుంది దీనికి? అందుకనే ప్రభు ఏమన్నాడు, మీ అంతరంగ హృదయ అంతరంగంలో ఉన్నానే అన్ని కూడా పరిశోధించి, పరీక్ష అంతరింద్రియాలు పరీక్షించువాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. చదువు. అననీయా, నీ భూమి వెలలో, ఈ భూమి వెలలో, వెలలో కొంత దాచుకుని. ఎందుకయ్యా కొంత దాచుకుని? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. చూడండి, ఎవరిని మోసపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ. దేవుని ఎదుటి నీ హృదయం సరిగా లేదు, దేవుని ఎదుటి సరిలేదు. కనుక ఏమన్నాడైనా, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకు ప్రేరేపించాడు? ఎవరు ప్రేరేపించాడు? సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఏమండి, సాతాను గడు ప్రేరేపిస్తున్నాడు. కనుక ఇవన్నీ ప్రారంభమైన ఏం చేసి అమ్మేసిందంటే సగం దాచేసుకున్నాడు. ఇలాగా జరుగుతూ ఉంటాయి. నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎవరిని మోసపరుస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మతో దుఃఖపరచుకోండి, ఆత్మను దుఃఖపరచుకోండి. హల్లెలూయా. ఆమేన్. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. ఆమేన్. ఆయనకు దుఃఖం ఇవ్వబడతారు ఆయన అనుకున్నది చెయ్యకపోతే. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకూడదు మన జీవితం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు, డోంట్ లెట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దుఃఖపరచకూడదు. ఆమేన్. ఆయనకి ఇష్టం ఒకటి చేస్తాను అంటే yes చెయ్యి అంటే ఇష్టపడతాడు. చేసిన దానికి ప్రతిఫలను చూస్తావు, చేసిన దానికి ప్రతిఫల దీవెనను చూస్తావు. ఆమేన్. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడికి మాట ఇచ్చి మనం వెనక్కి దారితే ఆయన సంతోషించాడు. సంతోషించాడు, సంతోషపడాడు. ఆయన చెప్పింది చేస్తే
ఈయనందు నేను బహుగా ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతోషిస్తాడు, ఆయన చెప్పింది చేస్తే సంతోషిస్తాడు దేవుడు. మనం ఆయనకి ఇష్టంగా ఉండాలంతే. ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఆయనకి నచ్చింది ఏంటి, ఆయన కోరుకునేది ఏంటి, ఆయన అడిగేది ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. అప్పుడు అననీయ ఏం చేశాడంటే, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని. అయ్యా, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తున్నావు? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూడండి, ఎక్కడ ప్రేరేపించింది? హృదయంలోనే. ఈ సాతాను ఎక్కడ మొదలవుతుంది పని? ఆడిది హృదయంలోనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో. అందుకనే హృదయాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి మనం, లేకపోతే అక్కడ అలాగా స్థిరపడి పండిపోతాం. క్లీన్ ఇట్, క్లీన్ ఇట్, క్లీన్ ఇట్, క్లీన్ ఇట్. పరిశుద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడు, శుభ్రం చేసుకోవాలి. ఏమండి ఏం చేయాలి హృదయాన్ని పరిశుభ్రపరచుకో? ఎలాగా? హిస్సోపుతో నన్ను కడుగుమో, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమో. హిస్సోపుతో నన్ను కడుగుమో, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుమో. శుద్ధ హృదయమో, శుద్ధ హృదయము కలుగ చేయుము నా దేవా. పవిత్ర పరచు నా హృదయము, పవిత్ర పరచు నన్ను నా దేవా. తాతి క్రమములు తుడిచివేయుము, నీ మార్గములో నన్ను నడిపించు. నాతి క్రమములు తుడిచివేయుమో, నీ మార్గములో నన్ను నడిపించు. శుద్ధ హృదయమో, శుద్ధ హృదయమో కలుగ చేయుమో నా దేవా. హృదయాన్ని ఎప్పుడు మనం శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. చాలా శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా, ఎలాగ శుద్ధీకరించుకోవాలి? వాక్యముతోటి. ఆమేన్. పరిశుద్ధాత్మ స్నానం చేసినట్టుగా, ఉదక స్నానం చేసినట్టు చదివాం కదా ముందు. హెబ్రీలు చదవండి ఆ మాట మరొకసారి. హెబ్రీలు 10:10 మనస్సాక్షికి ప్రోక్షేపించబడిన హృదయము గలవారమును నిర్మూలమైన ఉదకముతో స్నానము చేసినట్టుగా శరీరము గలవారై ఉండండి. హల్లెలూయా. స్నానము విశ్వాసములో ఏమిటండి, విశ్వాస విషయములో ముఖ్యముగా, మరి ముఖ్యంగా దేంట్లో? విశ్వాస విషయములో. హల్లెలూయా. నిర్ణయం కలిగి ఉండాలి. ఆమేన్. ఎక్కడ? విశ్వాస విషయంలో. ఆమేన్. నీ విశ్వాస విషయం ఎలా ఉండాలి? నిర్ణయం కలిగి ఉండాలి. సంపూర్ణ నిశ్చయత. సగం సగం కాదు, కొంచెం కొంచెం కాదు, కొద్ది కొద్ది కాదు. ఎలాగంట? సంపూర్ణ నిశ్చయత. ఎలాగ? దేంట్లోని? విశ్వాస విషయంలో. ప్రభు నమ్ముటిలో. ఆమేన్. విశ్వాసములో. ఆమేన్. ఆ విధంగా సంపూర్ణం. నీ విశ్వాసం ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. ఆమేన్. నువ్వు నమ్మితే సంపూర్ణంగా నమ్మాలి.
నువ్వు దేవునిలో నిలిచి ఉంటే సంపూర్ణంగా నిలిచి ఉండాలి. ఒక సమర్పణ సేవకి అర్పించుకుంటే సంపూర్ణంగా రావాలంటే ఏదైనా సిద్ధమే. నడుపుకోవడానికైనా, పరిగెట్టడానికైనా, మెట్లకి దిగడం కన్నా, ఉరకడం కన్నా, ములిగేసి వచ్చేయడం కన్నా గోదావరి ఈది ఈది వచ్చేయాలి. వర్షం వచ్చేద్ది, గోదావరి వచ్చేద్దండి. గోదావరి అవతల లంకలోకి వెళ్తా వాకింగ్ చెప్తా, ఏం చెప్తా, ఓ ఈదుకున్నాను వచ్చేయాలి. అది ములక్క ఉండాలంటే ఫౌండేషన్ చక్కగా ఉండాలి. ఆమేన్. అప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఏమొచ్చినా, గాలి వచ్చినా, వర్షం వచ్చినా, నువ్వు ములగవు. ఆమేన్. అందుకనే విశ్వాస విషయంలో హల్లెలూయా, నీ విశ్వాస విషయంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ నిశ్చయత కలిగి కలగండి. ఎలా, ఏ నిశ్చయత అండి? పరిపూర్ణంగా సంపూర్ణమైన ఏం కలిగి ఉండాలి? నిశ్చయత కలిగి, నిశ్చయత కలిగి. ఆమేన్. నిశ్చయత కలిగి, ఆమేన్. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఎలా రావాలండి ప్రభు దగ్గరికి? ఎలా వస్తావు ప్రభు దగ్గరికి? ఎలా నిలబడుతున్నావు ప్రభు ముందు? అందుకనే పేతురు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాలేదు, కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అలా రావాలి, యథార్థ హృదయంతో రావాలి ప్రభు దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యథార్థ హృదయం కావాలి. యథార్థ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభు వద్దకు మనం, ప్రభు వద్దకు మనం వెళ్ళిపోవాలి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఏమంటున్నాడు ఆయన ముందుని చదువు కొంచెం ముందు. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఏమయ్యా, పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయం, సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? ఏం చేశాడంట, ఏం ఉద్దేశించుకున్నాడైనా అతనిలో, అతన ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నాడు. ఏం చేశాడన్నా, ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఇక్కడ జరుగుతుంది అంతానే, హృదయంలోనే తలంపులు, ఉద్దేశాలు, నిర్ణయాలు. ఏం చేయాలి? అందుకనే మన హృదయము దేవుని ఎదుట సరి అయి ఉండాలి. ఆమేన్. ప్రభు ఎదుట సరి అయి ఉండాలి మన హృదయం. ఆమేన్. చదువు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. దేవునితోనే అబద్ధమాడితివనియా, దేవుడితో. అందుకనే దేవుడు అబద్ధికుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. గట్టిగా చెప్పడలు కొట్టి. హల్లెలూయా. ఆయన ఇచ్చే అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది, కనుక ఎవడును మీకు బోధింపలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము, సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆయనలో నిలిచి ఉన్నారు, కనుక ప్రభువులో మన హృదయము స్థిరమై నిలిచి ఉండాలి. ఆమేన్. దేవుని దృష్టిలో మన హృదయము స్థిరమై నిలిచి ఉండాలి. ఆమేన్. చదువు. నీవు మనుషులతో కాదు,
దేవునితోనే అబద్ధం ఆడతామని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచునే, అననీయ ఈ మాటలు వినిచునే, వినిచుండగానే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగిలి భయం కలిగను. వినిన వారందరికి ఏం భయం కలిగను. తర్వాత అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగను. అందుకామె అవును ఎంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించితిరి. చూడండి ఎవరినంట, ప్రభు ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించితిరి. మీరు ఎందుకు ఏకీభించితిరి, ఎందుకు ఏకీభించారు మీరు. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను నువ్వు మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె తన ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. చూడండి వీరు ఉదయంలో చేసిన పొరపాటు వలన ప్రాణ నష్టం తెచ్చుకున్నారు. మార్కు సువార్త 7:21 చూడండి. మార్కు లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు చారత్వములు దొంగతనములు నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషనియు అహంభావమును అవివేకమును వచ్చును. లోపల నుండి వస్తున్నాయి, మనిషిని అపవిత్రత పరిచినని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ముందు పైన కాదు మనం చూసుకున్నది, లోన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయం శుద్ధీక చేసుకోవాలి. అందుకనే ఈ హృదయం ఏమొచ్చేస్తున్నాయి అన్నీ కూడా మనిషి దురాలోచనలు ఆలోచనలు. ఎలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి? దురాలోచనలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి? హృదయంలోంచి అని రాయబడింది అక్కడ. అందుకనే హృదయం ఎందుకు వర్ణించడైనా బహు చాలా ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైన మోసమది, మోసం చీటింగ్ మోసకరమైనది. హార్ట్ విల్ చీట్ యూ. నీ హృదయం ఎప్పుడు కూడా నిన్ను మోసపరుస్తుంది. బట్ ద హోలీ స్పిరిట్ నెవర్ చీట్ యు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆయన మోసపరిచే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మోసపరచడైనా? ఆమేన్. సత్యమే, ఆమేన్. నిజం చెప్తాడు, సత్యం చెప్తాడు. ఆమేన్. కనుక మన నోట అబద్ధం రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆమేన్. ఇట్స్ ఎ డేంజర్ గ్రేమ్. చాలా ప్రమాదకరమైనది. Because it's coming from here. అది హృదయంలో నుంచే వస్తుంది. అబద్ధం అనేది మీ హృదయంలో నుంచే బయటకు వస్తుంది. సత్యం రావాలి మనం. ఆమేన్. అవునంటావును లేదంటలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అల్లరి చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు మాట. మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను 20:22 కూడా చదువు. జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషనియు అహంభావనియు అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రత పరచునని ఆయన చెప్పాను. ఆమేన్. ఏమండి ఇవన్నీ కూడా బయలుదేరి హృదయంలో నుండే అక్కడి నుంచి వస్తున్నాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపడిపోడు అనుకోండి, ఇవి ఉండవు ఇక్కడ, ఏమీ కూడా ఉండవు. ఆమేన్. డిసప్పేర్. హల్లెలూయా, హల్లెలూయా. డిసప్పేర్ అయిపోతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దూరం ఎక్కడి నుంచి రాయి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. కానీ అది చిన్నరాయినా పెద్ద అయినా కలరదనుకో అదనుకో దొరికేస్తాను వెలిగితే మళ్ళీ. అదే గోదావరిలో వేస్తే కలవలు వేస్తే కనిపించదు, అది మునిగిపోతుంది. నువ్వు ఇచ్చినప్పుడు అలాగే ఇవ్వాలి దేవునికి, నీలో ఉన్నాయి.
ఏదో పైపైన రోడ్ల మీద కనిపించలేక ఇలాగ వెళ్ళిపో అన్నాం అనుకో, మళ్ళీ ఉంటుంది అది. ఏం చేస్తుంది అది? మళ్ళీ ఇంకో ఏడుగురు నేసుకొస్తుంది అది. అదే దూరంగా ఏదన్నా నీటిలో వేసిస్తే కనిపిస్తుంది, దొరకదు, ఇంపాసిబుల్. ఈ దెయ్యాలు కూడా బతిమాలను వేసిపోయినా, అయ్యో మేము ఆ నీటిలో పడిపోలేగా ఆజ్ఞాపించండి అని బతిమాలకున్నాయి దెయ్యాలు కూడా, పందుల్లోకి వెళ్ళిపోయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన హృదయంలో ఏదైనా చెడు ఉన్నప్పుడు దాన్ని తీసినప్పుడు ఎలా ఉండాలంటే, ఇంకా కనపడకూడదు అనే రీతిగానే చేయాలి ప్రభుకి. ఆమేన్, హల్లెలూయా, నో వే, ఆమేన్. అందుకనే మోషే గారు అన్నారు, మీరు చూస్తున్న ఐగుప్తుల్ని మరి గన్నడు మీరు చూడరు, చూడరు. ఆమేన్, హల్లెలూయా, మీకు మరి ఎన్నడు చూడరు. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువులు మనం ఆ రీతిగా పట్టుకోవాలి. ఆమేన్. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము నలభై నాలుగు చూడండి. విశ్వసించిన వారందరూ, విశ్వసించిన వారు అందరూ, అందరూ ఏకముగా కూడి, చూడండి, ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు, అంతయు సముష్టిగా ఉంచుకొనిరి, ఉంచుకొని ఉంచుకొనిరి. ఇది కాక వారు తమ చరాస్తులను అమ్మి, తమ చరాస్తులు అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి, పంచిపెట్టారు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మరియు వారు ఏక మనస్కులై, చూడండి ఇక్కడ వారు ఎలా అయినారంట, ఏక మనస్కులై, మనస్కులై అంటే మనసు అంటే ఒక మనసు అయిపోయి. ఆమేన్, ప్రతి దినము ఏక మనస్కులై, ప్రతి దినము, ప్రతి రోజు, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దినదినము ఎలాగా దినదినము ఏక మనసు అంటేనే ప్రతిరోజు వస్తారు, లేకపోతే మనసు వేరైపోయింది రావడం రాడు. ఏక మనసు అవ్వాలి ఎవరితో? పరిశుద్ధాత్మ దేవుడితో. ఏక మనస్కులై, మనస్కులై ప్రతి దినము దేవాలయములో, దేవాలయములో తప్పక కూడుకొనుచు. చూడండి ఏం చేస్తున్నారంటే, దేవాలయం తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారు? చక్కగా కలిసి ఆహారం పుచ్చుకోండి ఏక మనసుతోటి. అది ఎక్కడొచ్చింది? హృదయము సరిగా ఉంది కనుక. చెప్పండి, హల్లెలూయా. ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చూడండి. ఆమేన్. చూడండి అక్కడ ఏముంది, అక్కడ ఏ హృదయం ఉంది? అక్కడ నిష్కపటమైన హృదయము. ఆమేన్, నిష్కపటమైన హృదయముతో ఆమేన్ ఆహారం తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభుకి కావాల్సింది అది. ఏ విధమైనది? నిష్కపటమైన హృదయం.